హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ప్రభుత్వ హామీల్లో భాగంగా ఉచిత ఇసుక పథకాన్ని రేపటి నుండి, అంటే ఈ నెల 8వ తేదీ నుండి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కొల్లిపర మండలంలోని మున్నంగి కొల్లిపర గ్రామాల్లోని ఇసుక నిల్వలను పరిశీలించారు. ఇసుక అవసరమైన వారు ఏ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి, అలాగే ఎంత మొత్తంలో ఆన్లైన్లో చెల్లించాలి అనే వివరాలు ఆదివారం సాయంత్రానికి తెలుస్తోందన్నారు. అయితే రేపటి నుండి తూములూరు శివలూరు ఆర్ఎన్బి రోడ్డులోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్టాక్ పాయింట్లో మరియు మున్నంగి ఇసుక రీచ్లోని స్టాక్ పాయింట్ వద్ద ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఇసుక విక్రయాలు మొత్తం అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతాయని సబ్ కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఇసుక అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకాష్ జైన్ తెలిపారు. ఇసుక నిల్వలను పరిశీలించిన వారిలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వెంట రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, కొల్లిపర తహసీల్దార్ ఎన్ శ్రీనివాసులు, కొల్లిపర ఎస్ఐ ఆర్ రవీంద్రరెడ్డి ఉన్నారు. ఫ్రెండ్స్, కొల్లిపర మండల తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.